Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nenna udayam nunchi kuda mano shasana mandali yokka panitiru ye vidhanga undo mana okkasari gamaninchalsina avasaram undi. Shasanamalu nenna udayame peddalu ee yokka assembly yokka rules gaani mandali yokka rules ni gaani tayar chesina vyakti nene. అందరి కంటే కూడా అత్యధిక సీనియర్ అని చెప్పుకునే యర్మల రామకృష్ణుడిగా నిన్న మార్నింగే చెప్పడం జరిగింది. మీరు అసెంబ్లీలో బిల్స్ పాస్ చేసినా కానీ ఇక్కడ మేము అడ్డుకొని తీరుతామని చెప్పని ఇంటెన్షన్గానే నిన్న మీ మీడియా సోదరులందరూ కూడా చూపెట్టడం జరిగింది. అక్కడ చెప్పిన విధంగానే చంద్రబాబు గారి పనితీరు ఎట్లా ఉంటుందంటే అసెంబ్లీలో ఒక రకంగా ఉంటుంది, మండలంలో ఒక రకంగా ఉంటుంది. అతనికి చంద్రబాబు గనక దమ్ము ధైర్యం ఉంటే గనక అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టినప్పుడు చర్చించి నీ విలువైన విలువైన సూచనలు గాని సలహాలు గాని ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే తప్పని చెప్పొచ్చు, నీ యొక్క సూచనలు చేయొచ్చు. కానీ అసెంబ్లీలో ఎటువంటి వాటికి చర్చకు రాడు. అక్కడేమో ఏదో రాజధాని రైతుల మీద ప్రేమ చూపెడుతున్నట్టుగా ప్రయత్నం చేస్తుంటాడు. అక్కడ మాత్రం చర్చించడు, అక్కడ బిల్స్ లో పార్టిసిపేట్ చేయడు, అక్కడ బిజినెస్ రూల్స్ ఎక్కడ పార్టిసిపేట్ చేయడు. కానీ అంగబలం ఉంది కదా, ఇక్కడ మేము ఏదైనా చేయగలుగుతాం అని చెప్పని మండలకు వచ్చేటప్పుడు మాత్రం అసెంబ్లీలో ఏమో వాళ్ళు గైర్హాజరు అవుతారు, అక్కడికి వాళ్ళు పార్టిసిపేట్ చేయరు, అక్కడ గవర్నర్ స్పీచ్ కూడా బహిష్కరిస్తారు వాళ్ళు. అదేవిధంగా కౌన్సిల్లో మాత్రం ఇక్కడ మాకు అంగబలం ఉంది, ఇక్కడ మీ సంగతి చూస్తామనే విధంగా ఇక్కడ మాత్రం వాళ్ళ ప్రవర్తన పరిస్థితి మీరందరూ కూడా గమనించున్నారు. నిన్న ఉదయం నుంచి ఏదైతే డిప్యూటీ చైర్మన్ సీట్లో కూర్చున్నప్పటి నుంచి కూడా పూర్తిగా కూడా చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ వాళ్ళు వాళ్ళ సీట్లో కూర్చున్నప్పుడు ప్రభుత్వ బిల్స్కి ప్రయారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చైర్మన్గా కానీ డిప్యూటీ చైర్మన్గా కానీ ఉంటుంది. గతంలో అయితే కనుక చైర్మన్ గారు నా విచక్షణ అధికారం అని చెప్పని రూల్స్కి విరుద్ధంగా ప్రవర్తించే తీరు మనం చూశాం. నిన్న డిప్యూటీ చైర్మన్ కూడా సాక్షాత్తు అది రాజ్యాంగబద్ధమైన సీట్ అని చెప్పని ఆయనకి ఆయన చెప్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరం కూడా భావించే పరిస్థితి అది. కానీ ఆయన ఆ సీట్లో కూర్చొని మీరు నాకు ఎస్కార్ట్ తీసేశారు, నాకు గన్మ్యాన్లు తీసేశారు, నాకు ప్రోటోకాల్ తీసేశారు అని చెప్పని చీప్గా మాట్లాడడం అనేది అతని యొక్క వ్యక్తిత్వ తీరు మనకు అర్థమవుతుంది. మళ్ళీ సందర్భంగా మాట్లాడినప్పుడు మా వాళ్ళకు కూడా నేను చెప్పానని చెప్పని చెప్పడం జరిగింది. మా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అడిగారు మా వాళ్ళంటే ఎవరంటే తడబడే పరిస్థితి. ఎందుకంటే ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఇంతకుముందు అనేక మంది ఆ సీట్లో కూర్చున్నారు, ఎవరు కూడా ఇంత బాధాకరంగా పరిస్థితి లేదు. సాక్షాత్ సురేష్ రెడ్డి గారు కూడా ఉభయ రాష్ట్రాలకి కలిసిన స్పీకర్గా పనిచేశాడు. ఆయన కూడా మన శాసన మండలిలో జరిగిన విషయాలన్నీ కూడా ఆయన గమనించి వారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మనీ బిల్ ఉంటుందో ఆ బిల్లు డిస్కస్ చేసిన తర్వాత ఆ బిల్లును ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేయాలి. దానికి విరుద్ధంగా మిగతా బిల్స్ అన్నింటినీ పెండింగ్ పెట్టేసి ఇది సెక్షన్ 90 అని చెప్పనేదో యనమల రామకృష్ణుడు గారు దొడ్డిదారున సెక్షన్ 90 అని చెప్పని చైర్మన్ గారితో ఏదో దాన్ని అడ్మిటెడ్ అని చెప్పని సంతకం పెట్టించారంట. దానికి సెక్షన్ 90 కూడా రూల్స్ ఉంటాయని చెప్పని రూల్స్ బుక్ 94 క్లియర్గా చెప్తుంది. అది 24 గంటల ముందు ఇవ్వాలి, లీటర్ ఆఫ్ గవర్నమెంట్ వారికి తెలియపరచాలి, అదేవిధంగా అసెంబ్లీ వ్యవహారాల మంత్రి గారికి తెలియపరచాలి అని చెప్పని రూల్స్ చెప్తుంటే అడ్మిటెడ్ అని చెప్పని అది 90 తీసేసుకోవాలని చెప్పని మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దాని మీద డిప్యూటీ చైర్మన్ క్లారిటీ కూడా ఇచ్చున్నాడు.
అది మీరు అడ్మిట్ చేశారంటే నేను ఎక్కడ అడ్మిట్ చేసినట్టు చెప్పలేదని చెప్పి నేను క్లియర్ గా ఒప్పుకుంటే నేను చదివేశాను అని చెప్పని దొడ్డిదారన ఏదైతే ప్రజల తోర తిరస్కరించబడి ఎందుకంటే అప్పుడేదో ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచాడప్ప ఆ తర్వాత అన్ని ఓటములు ఎర్మల రామకృష్ణుడు అనేవాడు పబ్లిక్ లైన్ ద్వారా గెలిచిన వ్యక్తి కాదు దొడ్డిదారన ఎమ్మెల్సీ ఈరోజు అపోజిషన్ లీడర్ అని చెప్పని కేవలం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతను ఓడిస్తున్నారని చెప్పని అతనికి ఈ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తిరస్కరించారని చెప్పిన వాళ్ళ మీద కోపంతోనే ఈరోజు మండలంలో పనిచేస్తున్న తీరు కనబడుతుంది మనకి రూల్స్కి విరుద్ధంగా ఏదైతే మనీ బిల్లుతో ఆ రోజు సెక్షన్ పూర్తి చేయాలి ఆకరణ పెట్టాలని చెప్పని ఈ స్వతంత్రం వచ్చిన గానించి జరుగుతుంటే ఆ రూల్స్ మనం మారుద్దామని చెప్పని చైర్మన్ సాక్షాత్తు మాట్లాడుతూ ఇరవై ఇరవైలో మనం మారుద్దామని చెప్పని వ్యంగ్యంగా మాట్లాడడం ఈ రాష్ట్ర రూల్స్ అసెంబ్లీ రూల్స్ ఉన్నాయి వాటిని మార్చాలని చెప్పని మారుస్తూ తప్పుడు నిర్ణయాలు చేయడం అనేది పూర్తిగా మేము ఖండిస్తున్నాం దాన్ని ఎందుకంటే ఒక సభ్యుడు దీపక్ రెడ్డి ఈ మంత్రులంతా ఇక్కడికి ఎలా వస్తారు ఎందుకు వస్తారంట ఎవరికైనా కానీ రాజ్యాంగ విలువలు తెలిసిన వారు కానీ మానవత్వ విలువలు తెలిసిన వాళ్ళకి అక్కడ డిమాండ్స్ పెట్టినప్పుడు మంత్రులు లేకుండా ఎవరుంటారండి డిమాండ్స్ మీద సమాధానం ఎవరు చెప్తారండి మంత్రులు కాదు సమాధానం చెప్పాల్సింది అది కూడా తెలియని వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ అయితే తెలుగుదేశం పార్టీతో సస్పెండ్ చేసుకున్న వ్యక్తులు ఈరోజు మాకు నిధులు చెప్తున్నారు ఈరోజు వాళ్ళ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికీ కోర్టు కేసులతో అక్కడున్న ల్యాండ్ మాఫియాలతో ఇతనికి పూర్తి సంబంధాలు పెట్టుకుని అక్కడ తెలంగాణలో అరెస్ట్ అయిన వ్యక్తి ఈరోజు పెద్దల సభలో ఈరోజు పెద్దల సభలతో కూర్చోబెట్టడం అంటే చంద్రబాబు నైతిక విలువలు అంటే మనకు అర్థమవుతున్నాయి అదేవిధంగా లోకేష్ 40 ఇయర్స్ ఇండస్ట్రీకి కుమారుడు మంగళగిరిలో ఓటమి సవి చూసినవాడు ఈ రాష్ట్ర ప్రజలు అతన్ని తిరస్కరించిన వ్యక్తి ఒక దొడ్డిదారులో ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయిన వ్యక్తి అతను అక్కడ నిన్న అతను ప్రవర్తన చూస్తుంటే అంత బాధేస్తుందంటే నిజంగా మండలకి వెళ్ళాలంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ కూర్చొని ప్రతిదీ అక్కడికక్కడ సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం వెంటనే అక్కడి నుంచి బయటికి పంపించడం ఇది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తనయుడు అతను అది ఏమిటి అని ప్రశ్నిస్తే చాలు వాళ్ళు మంత్రులను చూడ్డు ఎవరిని చూడ్డు సాక్షాత్తులైన వాళ్ళ చైర్మనే మీరు ఇక్కడ రికార్డు చేయకూడదని చెప్పిన ఆన్ ది రికార్డ్ చెప్పడం జరిగింది ఆయన అటువంటిది అయినా కానీ అతను ఆగకపోతే అది నివారించడానికి అవి మీరు ఇక్కడ రికార్డ్ చేయొద్దు అని చెప్పడానికి వెళ్తున్న నన్ను కానీ ఇతర మంత్రులు కానీ వాళ్ళు ఏ విధంగా దాడి చేశారో మీరు అందరూ చూశారు ఎందుకంటే ఈ యొక్క శాసనసభకు కానీ శాసన మండలికి కానీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అది ప్రతి ఒక్కరూ పాటించాలా అవి పాటించకుండా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించాలని చెప్పని ఈ ప్రజలకి ఈ ప్రభుత్వం ద్వారా ఏది మంచి జరగకూడదని చెప్పని ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాకూడదని చెప్పని ఏదైతే ఉద్యోగుల జీతాలు కూడా రాకుండా ఉండడానికి ఈ బిల్లుని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడం జరిగింది ఎన్నాళ్ళు అడ్డుకుంటారండి ఎంతసేపు అడ్డుకుంటారు మీరు ప్రజల చేత గెలుచుకున్న అసెంబ్లీ కంటే మండలంలో మీరు ఎన్నాళ్ళు ఆపగలుగుతారండి ఒక నెల ఆపుతారు 15 రోజులు ఆపగలుగుతారు 2 నెలలు ఆపగలుగుతారు అంతకంటే ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఎటువంటి మోసం కూడా దేశం కూడా చేయలేరు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అన్ని విధాలా కూడా ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అటువంటి ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం ఈరోజు కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకి మంచి చేయాలని చెప్పని అనేక సంక్షేమ పథకాలు తీసుకెళ్తుంటే వాటన్నిటినీ ఆపాలని దురుద్దేశంతోనే ఏదో ఇక్కడ అమరావతిలో నువ్వు కృత్రిమంగా సృష్టించిన ఉద్యమాన్ని ఏదో కాపాడుకుంటున్నానని చెప్పని షో చేయడానికి తప్ప నీకు అమరావతి రైతుల మీద నీకు ప్రేమ లేదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కూడా చంద్రబాబుకి ప్రేమ లేదు అటువంటి చంద్రబాబు ఏమో అసెంబ్లీకి రాడు లాంజ్లో కూర్చుంటాడు వాళ్ళ రూమ్లో కూర్చుంటాడు అక్కడి నుంచి రౌడీయిజం గూండాయిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు మేమందరం అనుభవిస్తున్నాం ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడం కాబట్టి
ప్రజలకు మంచి చేయాలి కాబట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి కాబట్టి ఈ ప్రజా ప్రయోజనాల కోసం మీరు చేసిన దాడులను కూడా తట్టుకుంటున్నాం మీరు చేసే తిట్లను కూడా బరాయిస్తున్నాం దేనికి బరాయిస్తున్నాం ప్రజలకు మంచి చేయాలని తపనతో ఉన్నాం కాబట్టి బరాయించగలుగుతున్నాం అదే గనుక మేము తిరగబడితే మీరు ఎక్కడైనా ఉండగలుగుతారా కానీ ప్రజలకు మంచి చేయాలని చెప్పి తపనతో ఉన్నాం అని చెప్పని మేము తల ఉంచుకొని ముందుకు వెళ్తుంటే మీరు మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం మా మీద దాడులు చేస్తున్నారు ఈ దాడుల్ని కూడా పూర్తిగా ఖండిస్తున్నాం దీనికి దాడులకు కారణం ప్రధాన కారణం నారా లోకేష్ చౌదరి గారు వారి నేతృత్వంలోనే వారి ప్రోత్సాహంతోనే కౌన్సిల్ లో కొంతమంది ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు గాని బేద రవి లాంటి వాళ్ళు గాని ఇతర సభ్యులు గోండాలాగా ప్రవర్తిస్తున్నారు చైర్మన్ గారు డిప్యూటీ చైర్మన్ సాక్షాంతం ఆయన చూస్తున్నా గాని ఎక్కడ కూడా ఆయన దాన్ని ఖండించిన పరిస్థితి కనబడలేదు కేవలం అతనికి చూపల్లా ఆయన కూర్చుని దగ్గర నుంచి వెడం చేతి వైపు అధికార మన ప్రతిపక్ష పార్టీ ఉంటే వాళ్ళ వైపే చూస్తారు తప్ప ఇటువైపు చెప్పే రూల్స్ కానీ నిన్న మా డిప్యూటీ సీఎం గారు బోస్ గారు క్లియర్ గా చెప్పారు సెక్షన్ 90 అడ్మిట్ చేయాలంటే మీరు లీడర్ ఆఫ్ ది హౌస్ కానీ లీడర్ ఆఫ్ ది హౌస్ కి అదే విధంగా అసెంబ్లీ వ్యవహారాల మంత్రికి ఇద్దరికి కూడా మీరు తెలియపరచాలి తెలియపరిచిన తర్వాత 24 గంటల తర్వాత మీరు ఇవ్వాలి అని చెప్తే వాటికి విరుద్ధంగా నేను ఈ రోజు నుంచి ఈ రూల్స్ మారుస్తున్నాను 2020 నుంచి రూల్స్ మారుద్దాం అని చెప్పని ఒక డిప్యూటీ చైర్మన్ స్థాయిలో కూర్చొని మాట్లాడుతుంటే ఈ రాష్ట్రం ఈ యొక్క మండలి నిర్వహణ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మా ముఖ్యమంత్రి ఒకటే చెప్తారు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరందరూ కూడా సమన్వయంగా ఉండమన్నారు కాబట్టి మేమందరూ సమన్వయంగా ఉంటున్నాం కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు వాళ్ళు చేసే రౌడీయుజాలు వాళ్ళు చేసే గోండాయుజాలు మండలికి వెళ్తుంటే చాలా బాధేస్తుంది తప్పకుండా ఇప్పటికే ప్రజా కోర్టులో ఇప్పటికే చంద్రబాబు దోషిగా నుంచున్నాడు తప్పకుండా రేపు రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నిట్లో కూడా తెలుగుదేశం పార్టీ డిపాజిట్ లేకుండా కోల్పోతుందని చెప్పని కూడా ఈ మీడియా ద్వారా నేను అందరికీ కూడా తెలియపరుచుకుంటాను సునకానంద అన్నాళ్ళు ఆపగలుగుతారు మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మండలిలో ఆపగలిగితే మీరు రోజులు ఆపగలుగుతారు నెలలు ఆపగలుగుతారు అల్టిమేట్గా శాసనసభ చేసిన తీర్మానాన్ని తప్పకుండా ఆమోదించాల్సిన బాధ్యత శాసన మండలి మీద ఉంటుంది తప్ప శాసన మండలిలో మీరు సూచనలు సలహాలు మాత్రం ఇవ్వగలుగుతారు రాష్ట్ర ప్రయోజనాల మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండడం మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియపరచుకుంటూ ఏదైతే నా మీద కానీ మా అనిల్ మీద కానీ ఇతర మంత్రుల మీద మీరు ఏదైతే మా కన్నబాబు మీద కానీ మీరందరూ కూడా దాడులు చేయడానికి ప్రయత్నం చేసి దాడులు చేసే విధంగా మీరు ముందుకొచ్చారో ఇది పూర్తిగా అర్ధరహితం దీన్ని పూర్తిగా ఖండిస్తూ మండలంలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పని మనసుపూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీరు ఏదైతే బిల్స్ని మీరు అడ్డుకున్నామని చెప్పని సునకానందం పొందుతున్నారో అది ఎన్నాళ్ళో నిలవదని చెప్పని కూడా తెలుగుదేశం నాయకులకి మీరు ద్వారా తెలియపరుచుకుంటున్నాను ఇప్పుడు దీపక్ రెడ్డి లాంజ్లో మన వెల్లోకి వచ్చేసి మంత్రులందరినీ బయటికి నెట్టేయమని చెప్పని మంత్రులందరినీ బయటికి వెళ్ళిపోవాలని చెప్పని చాలా దౌర్జన్యంగా అక్కడ మాట్లాడడం జరిగింది అది తప్పు ఇక్కడ డిమాండ్స్ ఉన్నాయి మంత్రులు ఇక్కడ ఉండాలని చెప్పితే రూల్స్కి విరుద్ధంగా బయటికి వెళ్ళిపోమంటాం కరెక్ట్ అది అదేవిధంగా రూల్స్కి విరుద్ధంగా లోకేష్ సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం కరెక్ట్ ఇది దాడులు చేస్తున్నారు ఆ దాడుల్ని ప్రతి ఒక్కళ్ళు మీడియా వాళ్ళందరూ కూడా మీరు లాంజ్లో చూడడం జరిగింది తప్పకుండా లోకేష్ మీద కానీ దీపక్ రెడ్డి మీద కానీ బేద రవీంద్ర మీద కానీ తప్పకుండా కూడా డిప్యూటీ చైర్మన్ గారు చర్యలు తీసుకోవాలి ఇవి లేకపోతే ఇలాగే పునరావృతం అవుతూ ఉంటాయి ఇది మంచి సాంప్రదాయం కాదు అని చెప్పని కూడా నేను డిప్యూటీ చైర్మన్ గారికి మీ ద్వారా కోరుకుంటున్నాను